గాలే దేశం కలిగింది. దేవుడు లేకుండా ఏది కలుగలేదు. దేవుడు ఈ లోకములో ఉన్న మంచి విషయాలకన్నిటికి కారకుడు. ఆయన చెడుకు కారకుడు కాదు, గాని మంచి విషయాలన్నిటికిని ఆయన కారకుడు. దేవుని యందు చీకటి ఎంత మాత్రమును లేదు అనేది దేవుని యొక్క లేఖనము చెప్పేటువంటి సత్యం. దేవుని గురించి బైబిల్ గ్రంథమంతటిలో మనం ఎక్కడ చదివినా కూడా ఆయనలో లోపము గాని పాపము గాని ఉన్నట్టు మనకు కనిపించదు. కాబట్టి ఒక పరిపూర్ణమైన దేవుడు మనకి గ్రంథంలో కనబడుతున్నాడు. ఈ పరిపూర్ణమైన దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడని మనకు కనబడుతుంది. ఇకపోతే రెండవది ప్రవక్త. ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తలను దేవుడు పుట్టించుకున్నాడు. ప్రవక్తలను దేవుడు సరిచేసుకున్నాడు. ప్రవక్తలను దేవుడు ట్రైన్ అప్ చేశాడు. దేవునికి సేవకులు కావాలి గనుక దేవుడు వారిని తయారు చేసుకున్నాడు. చూడండి, ఇవాళ దేశంలో పోలీస్ వ్యవస్థ ఎంతో బలంగా పనిచేస్తుంది. ఈరోజు దేశంలో ఏమండి డాక్టర్లు, వైద్య వ్యవస్థ ఎంతో బలంగా పనిచేస్తుంది. ఈరోజు దేశంలో ప్రీమియర్ దేవుని బిడ్డారా మున్సిపాలిటీ ఏమండి శుభ్రము చేసేటువంటి వారు, మున్సిపాలిటీ వ్యవస్థ ఎంతో బాగా పనిచేస్తుంది. ఈరోజు దేశంలో 24 అవర్స్ కరెంటు పోకుండా కరెంటు పనిచేసేవారు ఏమండి ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కూడా బలంగా పనిచేస్తున్నారు. ఈ రీతిగా కొన్ని వ్యవస్థలు ఈ లాక్డౌన్ టైంలో కూడా దేశాన్ని ప్రపంచాన్ని కాపాడడానికి వారు బలంగా పనిచేసే వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పనిచేసే వారిని గవర్నమెంట్ ముందు వారిని తయారు చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజున ఏదో ఇంటికి వెళ్ళి ఇదిగో నువ్వు వైద్యం చేస్తురా అని ఎవరిని పడితే వారిని తీసుకోవట్లేదు. గవర్నమెంట్ ముందు డాక్టర్స్ని తయారు చేసింది. గవర్నమెంట్ ముందు పోలీస్ వ్యవస్థను తయారు చేసింది. ఇది ప్రజలకు అవసరమని గవర్నమెంట్ ముందు ఏమండి ఈ మున్సిపాలిటీ వ్యవస్థను తయారు చేసింది. గవర్నమెంట్ ముందుగానే ఈ యొక్క కరెంటు సంబంధించిన వారిని తయారు చేసింది. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఆలోచించి దాన్ని సిద్ధపరచగలిగిన ఆ విధి విధానములు కలిగినదే గవర్నమెంట్. సేమ్ అలాగనే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను మానవుని మేలు కోరుచున్న దేవుడు కూడా ఈ మనుషులకు అవసరమైనటువంటి విషయాలను ఆయన ముందే తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుడు సర్వలోకాన్ని సృష్టించాడు. ఆ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆ లోకానికి అవసరమైనటువంటి నాయకులను, సేవకులను తయారు చేసుకుంటున్నాడు. ప్రవక్తలను తయారు చేసుకున్నాడు. ఈ యోనా గ్రంథానికి వస్తే ఆయన ప్రవక్తను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ ప్రవక్త తర్వాత ముందుకు వెళితే మనము పట్టణం కనపడుతుంది. ఆ పట్టణం పేరు నినివే పట్టణము. ఈ నినివే పట్టణము ప్రియమైన దేవుని బిడ్డలారా 120,000 మందికి కుడియడమగలిగినటువంటి ప్రజలు. ఇప్పుడు కట్టినట్టు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుడు ఆ రోజుల్లో లేదు కదా. తక్కువ ఏదో 1-2 అంతస్తులు 2-3 అంతస్తులు ఏమైనా ఉండేటేమో ఆ రోజుల్లో. కాబట్టి ఆ రోజుల్లో 120,000 మంది చాలా పెద్దగా విస్తరించి ఉన్నారు. చరిత్రలో భక్తుడు రాశాడు 60 మైళ్ళు దీని విస్తీర్ణం. 60 మైళ్ళు అంటే 90 కిలోమీటర్లు. మైల్ అంటే 1.5 కిలోమీటర్. 90 కిలోమీటర్ల వెడల్పున విస్తరించినటువంటి ఓ పట్టణం. అంటే ఈ రోజున హైదరాబాద్ పట్టణము కంటే ఎక్కువైనటువంటి విస్తీర్ణం కలిగిన పట్టణం. కాకపోతే హైదరాబాద్లో ఎక్కువ మంది జనం ఉన్నారు. ఎందుకంటే ఈ గృహాలు, ఇండ్లు పక్క పక్కనే కట్టారు. బాగా 10 అంతస్తులు, 5 అంతస్తులు, ఎక్కువ అంతస్తులు కట్టారు. అందుమూలన తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లో. కానీ నినివే పట్టణం 90 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం. ఆ రోజుల్లో గృహానికి గృహానికి అంటి కట్టేవారు కాదు. సమితుల్లోనో ప్రసంగిలోనో ఉంది, గృహమునకు గృహమునకు అంటి కట్టువాడు, ఇల్లు ఇల్లు అంటి కట్టువాడు శాపగ్రస్తువాడు, శాపగ్రస్తులు అని నష్టం కలుగుతుందని. కాబట్టి ఆ రోజుల్లో ఇంటికి ఇల్లు ఆనగట్టే అంటు కట్టేవారు కాదు. ఇప్పటి రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ దగ్గర లేఅవుట్స్ తీసేటప్పుడు తప్పనిసరి ప్లాట్ ఎంత ఉండాలని, వాటికి రోడ్లు ఎంత ఉండాలని, వాటి యొక్క ఆ మెజర్మెంట్స్, ఆ కొలతలు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ గాలి తగ్గిపోతుంది ఇరుకుగా ఉంటే. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి అయితే వాటి కొన్ని కొలతలు ఉంటాయి. అపార్ట్మెంట్ కట్టే దాని ప్రతి దాని చుట్టూ ఆ ఒక వెహికల్ తిరిగేంత ప్లేస్ ఉండాలి. ఎందుకంటే అంతమంది నివాసం ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినా, ఏ ప్రమాదం జరిగినా అక్కడికి జీప్ రావాలి, వ్యాన్ రావాలి, వెహికల్ రావాలి. కాబట్టి అందులో ఉన్న వారికి రక్షణార్థముగా ముందే అపార్ట్మెంట్ చుట్టూ వెహికల్ తిరగలిగినటువంటి స్థలం ఉంటేనే అపార్ట్మెంట్కు పర్మిషన్ ఇస్తారు. ఓకే, ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి తత్వం. కానీ యోనా కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బాగా విస్తరించినటువంటి పట్టణం. కాబట్టి ఆ ప్రజలు నశించడం దేవునికి ఇష్టం లేదు. సర్వసాధారణంగా ప్రజలకు ఎందుకో కానీ మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి కంటే ఎక్కువే చెడును, చెడును ఎక్కువగా ఇష్టపడేవారు ఉన్నారు.
ఈ నినివే పట్టణం ఇంత విస్తరించింది, రాజులు మంత్రులు కలిగి ఉన్న పట్టణం ఇది. ఏమండి రాజులు ఏం చేస్తారు, ప్రజలు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలని వారికి మంచి విషయాలను బోధించడానికి, మంచి విషయాలను వారికి ప్రకటించడానికి, మంచి మార్గంలో ప్రజలను నడిపించడానికి రాజులు అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, మంత్రులు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, బయటకు వస్తే అందరికీ ఇది అటాక్ అవుద్ది కనుక మీరు గృహాల్లో ఉండండి, దాని కొరకు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టారు, బయటకు వస్తే అవసరమైతే గద్దించండి, వెహికల్స్ సీజ్ చేయండి, మాట వినకపోతే రండి దెబ్బలు కొట్టండి అన్నట్టు అధికారం ఇచ్చారు. ఎందుకు ఈనాడు ఉన్నటువంటి ప్రజల మంచి కోరి వారికి క్షేమం జరగాలని. మరి రాజులు కూడా ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మంచి చేయాల్సిన రాజులు. ఈ పదవచనంలో చూస్తే నినివే పట్టణము వారు అందరూ మార్పు చెందారు. అంటే రాజులు మంత్రులు సహితము మంచికి బదులుగా కీడునే ఎక్కువగా చేస్తున్న వారు, నష్టాలు ఎక్కువగా చేస్తున్నారు వారు, చెడును ఎక్కువగా కోరుకుంటున్న వారుగా ఈ పట్టణం యొక్క పాపము మనకు కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ పట్టణమంతా పాపముతో నింపబడింది అనేది ఎంత నిజమో, ఈ రోజున ప్రపంచమంతా కూడా పాపంతో నింపబడింది అంతే నిజం. ఇక్కడ దేవుడు ఈ పట్టణానికి దేవుడు, ఈ పట్టణానికి ఒక ప్రవక్తను పెట్టాడు, ఈ పట్టణం అంతా పాపం నింపబడింది. సేమ్ దీన్నే మీరు బాగా ఆలోచించండి. ఈ రోజున ప్రపంచానికి దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి ప్రవక్తలు ఉన్నారు, ప్రపంచానికి బోధకులు ఉన్నారు. ఏమండి ఆ పాతాళములో పడి బాధపడుచున్న ఆ ధనవంతుడితో చెప్తాడు కదా అబ్రహాము అనే భక్తుడు, ఆ భూమి మీద ఎవరున్నారట మోషేయు ధర్మశాస్త్రమును ప్రవక్తలను లూకాసువార్త 16:27-28 అందుకు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని అబ్రహామును వేడుకున్నాడు ధనవంతుడు పాతాళములో పడి. అందుకు అబ్రహాము వారి యొద్ద ఎవరి యొద్ద, భూమి మీద మోషేయు అనంటే ఇది ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తల వచనాలు కూడా ఉన్నాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, టోటల్ బైబిల్ ఉన్నది. ఈ బైబిల్ని కనుక భూమి మీద ఉన్న భక్తులు ఫాలో అయితే, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలను వారు హృదయాల్లో భద్రం చేసుకున్న వారైతే, క్రీస్తు సారూప్యములోనికి మారడానికి వారికి కనీస మనస్సు ఉంటే దేవుడే ఆ మార్గంలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు అని ప్రభు సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు ఈ నినివే పట్టణానికి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యెహోవా, ఆ పట్టణాన్ని పుట్టించినవాడు, ఆ పట్టణ ప్రజలను పుట్టించినవాడు, ఆ పట్టణ ప్రజలను పోషిస్తున్నవాడు, ఆ పట్టణ ప్రజల గురించి ఆలోచిస్తున్నవాడు దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రపంచాన్ని పుట్టించిన దేవుడు ఉన్నాడు. ఆదికాండం 1 చెప్తా ఉన్నది, యెషయా గ్రంథం 40 చెప్తా ఉన్నది. ఏమండి ఈ భూమిని లోకాన్ని సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన. ఆయన సర్వలోకాన్ని కలుగజేశాడు, సర్వలోకాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈ లోక భారం అంతా ఆయన మీద ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రవక్తల మాటలు మనం వినాలి. ఆ ప్రవక్తలు దేవుని సేవకులై ఉన్నారు, ఆ ప్రవక్తలు దేవుని గ్రంథమై ఉన్నది, ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపమునకు దేవుడు ఒక శిక్ష పెట్టాడు. ఏంటా శిక్ష అంటే మరణము అనే శిక్ష పెట్టాడు. దానికి ఒక టైం కూడా పెట్టాడు, ఇంకా 40 మీకు టైం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమునకు ప్రతి స్థలములో ప్రతి సందర్భంలో శిక్ష అనేది విధించబడుతున్నది. మనందరి పాపములకు కూడా శిక్ష విధించబడింది. మన నిమిత్తము యేసు క్రీస్తు వారు సిలువలో బలయ్యారు, ఆయన మీద మన పాపాలు కొట్టివేయబడ్డాయి. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచమునకు కూడా మరణము సమీపించినట్టుగా ఉంది. ఈ ప్రపంచ పరిస్థితులు తారుమారులో ఉన్నాయనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీరికి ఒక ఆకలి గడియ అనేది వచ్చింది. చూడండి, నీవు పలాని రోజున మరణిస్తావని కానీ, నీకు ఆయుష్ ఇంతే ఉందని కానీ ఏ మనిషికైనా తెలపబడినప్పుడు ఆ మనిషి ఎంతో కలవరంలో ఉంటాడు, ఆ మనిషి ఎంతో నెమ్మది లేని పరిస్థితిలో ఉంటాడు, ఆ మనిషి ఎంతో ఆదరణ లేని వ్యక్తిగా, ఆ మనిషి ఎంతో ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానం కోల్పోయిన వ్యక్తిగా ఉంటారు. ప్రియులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మనకు కూడా డేట్ నిర్ణయించబడుతుందేమో, మన లోకానికి భూలోకానికి కూడా ప్రభు రాకడ సమీపించి ఉన్నదేమో. రేప పాటన మార్పు చెందుదము అంటే ఆ రేప పాటనే ప్రపంచం మరణించే రోజు ఒక రోజు ఉన్నది, అది ప్రభు 2 రాకడ సమయంలో.
ఆ స్థితిగతులకు రాకముందే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రవక్త మాట వినాలి. ఈ ప్రవక్త గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఆయన కూడా మానవుడే కదా, ఆయన కూడా మానవుడే కదా, మొదటిసారి దేవుని మాటను వినలేదు, దేవుని మాటను ధిక్కరించాడు. ఉదాహరణకి తూర్పుగా ప్రయాణం చేయమంటే పడమటగా వెళ్ళాడు. ఏమండి అది? ప్రవక్తకును దేవునికి మధ్య ఉన్న బంధం. ప్రవక్త కరెక్ట్గా ఉన్నాడా లేడా, ప్రవక్త సరైన రీతిలో ఉన్నాడా లేడా, ప్రజలకు సంబంధించిన విషయం కాదు అది, ఆ ప్రవక్తను నియమించుకున్న దేవునికి సంబంధించిన విషయం అది. దేవుడు ఆ ప్రవక్త మీద శ్రమ తీసుకొచ్చాడు, దేవుడు ఆ ప్రవక్త మీద బాధలు తీసుకొచ్చాడు, దేవుడు ఆ ప్రవక్త మీద మరణాన్ని తీసుకొచ్చాడు. వాస్తవానికి ఈ ప్రవక్తను ఏమని చెప్పన్నాడంటే నినివేకి వెళ్ళి మరణం వస్తుందని చెప్పి అన్నాడు. కానీ ప్రవక్తకు మరణం వస్తుందని దేవుడు చెప్పలేదు. ప్రవక్త చేసుకున్న పాపాన్ని బట్టి, ఏటా పాపం? ఆజ్ఞ అతిక్రమం, దేవుని మాట వినకపోవడం, దేవుడు ఒక దిక్కును వెళ్ళమంటే మరొక దిక్కును వెళ్ళడం, అది ప్రవక్త చేసుకున్న పాపాన్ని బట్టి. ప్రజల మీద మరణాన్ని ప్రకటించాల్సిన ప్రవక్తకు దేవుడు ప్రవక్త మీదనే మరణాన్ని ప్రకటించాడు. తుఫాను రూపంలో ఏమండి ఆశ్చర్య అద్భుత రీతిగా దేవుడి అది గొప్ప కార్యముగా బ్రతికించాడు. కానీ సముద్రంలో పడి బ్రతికేదేవాడు, రెండవది చేప గడుపులో పడి బ్రతికేదేవాడు, మూడు దినాలు చేప గడుపులో ఉండి బ్రతికేదేవాడు. అందుచే యేసుక్రీస్తు వారు ఆ స్వార్థలో ఒక చోట అంటాడు, యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అనుగ్రహించబడదు అంటాడు. అంటే అది సామాన్యమైన సూచక్రియ కాదు. చూడండి, ప్రజలు ఎక్కడో పాపంలో ఉన్నారు, వారికి మరణం వస్తుంది అనుకుంటే ప్రకటించడానికి వెళుతున్నటువంటి ప్రవక్తకే మరణం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏంటి ఆ విషయం అంటే, ప్రజలు పాపం చేసిన దేవుడు విడిచిపెట్టడు, ప్రవక్త పాపము చేసిన దేవుడు విడిచిపెట్టడు. ఇది దాని సత్యం. పాపంలో ఉన్న ప్రజలకు ఇంకా 40 దినాలకు మరణమని ప్రకటించమన్న దేవుడు ఏమండి, ప్రవక్త మాట వెనుక పారిపోతా ఉంటే ప్రవక్తను కూడా మరణ పంచుల్లోనికి తీసుకెళ్లాడు. అంటే దేవుని న్యాయవిధి ప్రవక్తకైనను ప్రజలకైనను అధికారులకైనను సామాన్యులకైనను దేవుని న్యాయవిధి ఒకే రీతిగా ఉంది, చట్టంలో మార్పు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి, అదేంటంటే దేవుడు తర్వాత ప్రవక్త. ప్రవక్తకి తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు, కానీ ప్రవక్తకి తీర్పు తీర్చడానికి ప్రజలకు లేదు, ప్రజలకు అటువంటి హక్కు అధికారం లేదు. దేవుని పని చేశాడా జీతాన్ని పొందుకుంటాడు, దేవుని మార్గము తప్పాడా దేవుని కోపాన్ని పొందుకుంటాడు ప్రవక్త. కానీ ప్రజలు ప్రవక్తను నిందించడానికి, ప్రవక్తను ఎదిరించడానికి, ప్రవక్తకు తీర్పు తీర్చడానికి ప్రజలకు హక్కు లేదు, ప్రవక్త దేవుని చేతిలో ఉన్నాడు. ఇలాంటి విషయాలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అయితే మనము చెప్పుకున్నాము, పాపమునకు శిక్షను ప్రకటించాడు దేవుడు. ఆ శిక్ష ఏంటంటే మరణం. ఈ రోజున నినివే పట్టణం మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా దేవుడు ఒక మరణాన్ని ప్రకటించాడు, ఒక మరణాన్ని ప్రకటించాడు. ప్రియులారా, ఎంత భయంకరంగా ఉంది ప్రపంచ పరిస్థితులు, ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇదిగో ఈ యోన దారి తప్పాడు, శిక్ష వేశాడు, ఆ శిక్షలో తనకు తాను పశ్చాత్తాపడి తన తప్పు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని విడిచాడు, దేవాన్ని పని చేస్తానని మాట వింటానయ్యని లోబడ్డాడు. అప్పుడు వెంటనే దేవుడు అతన్ని కనికరించి మరణాన్ని అప్పగించకుండా మరణములో నుండి జీవములోనికి దాటించి ఆయనను దేవుడు ఏ పని కొరకైతే నినివేని యోనాను నియమించాడో ఆ నలగొట్టే నా పని చేయించాడండి. నేను చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, మా తల్లిదండ్రులు వ్యవసాయం నుండి వచ్చారు. ఆవులు ఎద్దులు కొత్త వాటిని మా ఇంట్లో పుట్టిన వాటిని వాటికి పని నేర్పుతూ ఉండేది, లేకపోతే కొన్ని అవసరమైనప్పుడు గిత్తలు ఎద్దులు అలాంటివి కొనుక్కొస్తూ ఉండేది. వాటికి ప్రారంభంలో పని రానప్పుడు అవి మెడ మీద కాడి పెట్టగానే అవి బాగా చికాకు తీసేటి, అటు ఇటు గంతులు వేసేటి, ఎగిరేటి, కానిగర కొట్టేటి, ఇరగొట్టేటి. అయినా కూడా వాటి యజమానులు మా ఇంట్లో మా నాన్నగారు, మా అన్నయ్య మాకంటే ముందు పెద్దవాళ్ళు, ఈ పని చేసేవారు, ఆ యజమానులు వాటిని విడిచిపెట్టేవారు కాదు. వాటికి కిరుగాని అంటారు, కిరుగాని అంటే మెడ మీద కాని పెట్టి కట్టి ఆ మధ్యలో ఒక గూటం, ఒకటి పెద్ద గూటం తయారు చేసి ఆ గూటానికి ఒక లింక్ పెట్టి ఆ మెడ మీద కాని పెట్టి అక్కడే కట్టేసేవారు. పడుకున్నా దానికే ఉంటుంది, లేచినా దానికే ఉంటుంది, ఎన్ని గంతులు వేసినా ఎటు లాక్కున్నది ఊడి రాదు, అలా కట్టేస్తారు. అలా కట్టేసి అక్కడొక గడ్డిపుల్ల, అక్కడొక గడ్డిపుల్ల, అక్కడొక గడ్డిపుల్ల, చిన్న చిన్న చెత్త గడ్డి వేసేవారు. ఆ గడ్డి తినడానికి అలా తిరుగుతూ ఉండేది, అలా తిరుగుతూ ఉండేది, అలా తిరుగుతూ ఉండేది. తిరిగి 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 దానికి ఒక క్రమంలో తిరగడం అలవాటయ్యేది, దానికి ఒక క్రమంలో తిరగడం అలవాటయ్యేది. రెండవది, ఈ మెడ మీద పడిన కాడి బరువు వలన ఆ మెడ నలిగి అర్రు అంటారు, అర్రు అర్రు వచ్చేది. అంటే
పైన పెట్టినటువంటి కాడి బరువుకి మంట మండకుండా అరువు తయారయ్యేది. అలా దరిదాపు 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 40 రోజులు కొన్ని వాటిని కొన్ని మొండిగా ఉండేటివి మాట వినకుండా అలాంటి వాటిని అనేక దినాలు వాటిని సరిచేసి ఆ యజమానులు వాటితో పని చేయించుకున్నారు. మేము కూడా అలా చేశాం. ప్రవక్త కూడా మాట వినకపోతే ఏ నినివేని రక్షణలోనికి నడిపించాలి ఈ ప్రవక్త ద్వారానే అని దేవుడు అనుకున్నాడో ఆ దేవుని ఆలోచన నెరవేరునట్లు ప్రవక్తను శ్రమకప్పగించాడు. వాస్తవానికి ప్రజలకు రావాల్సింది శ్రమ ముందు, కానీ ప్రజల కంటే ముందు ప్రవక్తకే వచ్చింది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రవక్త విషయమైన ప్రజల విషయమైన ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రజలను లోపరుచుకొని నలగగొట్టి సరిచేయగలడు ఆయన. ప్రవక్తలను, తన సేవకులను, యాజకులను, స్వార్థికులను, మేము ఆయన పనివారము అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారిని నలగగొట్టి ఆయనకి ఇష్టమైన పని చేయించుకునే వరకు ఆయన విడిచిపెట్టడు. ఆ పని అయిపోయిన తర్వాత నేను ఉంటానన్నా కూడా ఉండనీయడు. యోనాను అదే చేశాడు. ఇవాళ భూమి మీద సేవకులు కూడా అదే చేస్తున్నాడు. ఆయన పని చేయించుకుంటున్నాడు. ఆయన కొడుతున్నాడు, ఆయన సరిచేస్తున్నాడు. ఆయనకు అనుకూలమైన పని చేసినప్పుడు ఆయన దీవించి బలంగా పంపిస్తున్నాడు. ఆయన మాట వినడప్పుడు ఆయన శిక్షిస్తున్నాడు, ఆయన సరిచేస్తున్నాడు, కాడికేసి కట్టేస్తున్నాడు, ఉపవాసం పెడుతున్నాడు, విరగొడుతున్నాడు అవసరమైతే. ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అదే అన్నాడు కదా, సువార్త ప్రకటిస్తే నాకు జీతం, ప్రకటించకపోతే శ్రమ. ఎవరు పెడతారు శ్రమ? దేవుడే. ప్రజలా, ప్రజలు పెడతారా? ఏం పౌలా ఇంకెందుకు కూర్చున్నావు, ఇవాళ సువార్త ఎందుకు చేయలేదని పౌల్ని ఎవరు బయటికి లాగలరు? కోట్ల రూపాయలు ఆస్తిపరుడండి, సంపాదన కాదు. ఆయన సంపాదించుకున్నది రోజు సంపాదించడం కాదు, ఆయన సంపాదించుకున్నది తినడానికి కూడా ఆయన టైం దాటిపోద్ది. ఆయన 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 సచ్చిపోయిన దాకా తిన్న కూడా ఆయన సొమ్ము అయిపోదు. అంతటి కోట్ల రూపాయలు ఆస్తిపరుడు ఆయన. అలాంటి పౌలు, ఆయనకు అర్థమైంది లేఖన సత్యం. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇష్టపడి దేవుని పని చేసేనా నాకు జీతం, ఒకవేళ నేను పని చేయలేదా నాకు శ్రమ. ఎవరు శ్రమ పెట్టేది? దేవుడు శ్రమ పెడతాడు, ప్రజలు కాదు. కాబట్టి ఇక్కడ ఒక సత్యం నేర్చుకోవాలి, అదేంటంటే దేవుణ్ణి కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని ప్రవక్తలను కానీ ప్రజలు నిందించడానికి, ప్రశ్నించడానికి వారికి హక్కు అథారిటీ లేదు. ఆ సత్యాన్ని క్రైస్తవ సంఘం తెలుసుకోవాలి. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన పశ్చాత్తాప పడ్డాడో, తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడో, తన దేవునికి లోబడ్డాడో, మరణ సమయానికి భయపడి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడో, దేవుని దృష్టి అంతా ఎక్కడుంది అని అంటే నినివే మీద ఉంది. నాశనమైపోతున్న నినివే ఉంది, ఇంకా 40 దినాలని చెప్పిన నినివే ఉంది. ఆ నినివే దగ్గరకు యోనాను తీసుకెళ్ళాడు. ఇది రెండవసారి ప్రత్యక్షత, మొదటిసారి కాదు. మొదటిసారి వినలేదు దేవుని మాట ప్రవక్త. రెండవసారి ప్రవక్తకు ప్రత్యక్షమైంది 3వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, మొదటిసారి ఏది చెప్పాడో రెండవసారి కూడా అదే చెప్తున్నాడు, నువ్వు నినివేకి వెళ్ళు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నినివేలో వార్త వినిపించడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. వార్త వినిపించిన తర్వాత వింటారా వినరా, లోబడతారా లోబడరా, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా, అది ప్రజల మీద ఉన్నది. అందుగురించే మార్కులో కూడా అంటాడు యేసయ్య, మీరు వెళ్ళి సర్వలోకానికి చెప్పండి, వాడు ఎవడైనా యాక్సెప్ట్ చేసి నమ్మి అంగీకరించి బాప్తిసం పొందితే రక్షణ పొందుతాడు, ఎవరైనా నమ్మకపోతే వారి సంగతి నేను చూస్తాను, శిక్ష విధిస్తాను. దశలోనికి పత్రికలు అంటాడు, ప్రభు తన మహిమతో దేవదూతలతో ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్తకు లోబడిన వా మీకు మెప్పు ఘనత, సువార్తకు లోబడిన వానికి ప్రతిదండాన్ని నేను కలిగిస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి యోనా యొక్క టార్గెట్ ఏంటి? నినివేలో వెళ్ళి సువార్త చెప్పడం, ఆ టార్గెట్ ఇచ్చాడు యోనాకి. దేవుని గురి లక్ష్యం కూడా ఏంటి? ఇదిగో ఈ ప్రజలు పాపంలో ఉన్నారు, ఆ పాపానికి నాశనం వస్తుంది, ఆ నాశనం తెలియని ప్రజలు నాశనం వస్తుందని తెలియక జీవిస్తున్నారు, కాబట్టి వీరికి సత్యాన్ని బోధించడం, నా సేవకుల ద్వారా బోధించడం అనేది దేవుని ఆలోచన, సేవకుని ఆలోచన ఒకటైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణానికి వెళ్ళారు, ఇష్టంగానో కష్టంగానో, మెడగబడింది కదా కాడి, కాలు తుచ్చుకున్న పాము కరవక మానదని, ఇష్టంగానో కష్టంగానో ఎవరిని 3 దినాల ప్రయాణం అంతా ఉన్న ఆ పట్టణంలో 1 దినము ప్రయాణం చేసి సువార్త ప్రకటించాడు. ఆయన పట్టణం అంతా తిరగలేదు. యోనా కూడా రెండవసారి లోబడినప్పటికీ మానవుడే కదా, చిత్తదచ్చిన పులుపు సావలేదని పూర్తిగా లోబడలేదు. ఆయన 3 దినాల ప్రయాణం అంతా తిరిగి ప్రతి వీధిలో, అమ్మో వీరు నాశనం అయిపోతారేమో నేను చెప్పకపోతే, వీరి రక్షణ వార్త నా దగ్గరే ఉంది, వీరి మరణంలో నుండి జీవంలోనికి దాటగలిగిన ఆ నిత్య జీవపు మాటలు నా దగ్గరనే ఉన్నాయనేటువంటి ఆలోచన తనకు ఉన్నప్పటికీ నేను చేయలేను ఏమైనా అయిపోని అని. ఏమండి, ఎప్పుడైనా ఏదైనా
పిల్లలకు ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టంగా చేస్తే వేరే ఉంటుంది, కష్టంగా చేస్తే వేరే ఉంటుంది. ఏడుస్తా తుడుస్తా చేస్తూ ఉంటారు చూడండి, ఈయన కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోనా గ్రంథంలో కనపడుతున్న విషయాలు, ఆ పట్టణం నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున ప్రపంచం నాశనం అవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అయితే ఏం చేయాలి? ఇక్కడ ఏం చేశారు? ఇకపోతే పట్టణానికి వార్త తెలపబడింది. వార్త తెలపబడిన తర్వాత పట్టణ ప్రజల స్పందన ఎలా ఉంది? ఇక్కడ మీకు ఒక ఈ ఇక్కడ చెప్పబోయే విషయం మాత్రం నాకు బాగా కొత్తగా ఉంది. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపావరితుడైన దేవ, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాయన ఒక్క యోన ఆ నినివేకు ఎంత అవసరమో నాయన మీకు స్తోత్రాలు. ఆ యోనాన్ని నీవు తయారు చేసుకున్నావని నాయన మీకు వందనాలు. ఆ రీతి నీ రోజున సేవకులు విశ్వాసులు నాయన నీ పనివారిని నీవే సిద్ధపరచుకున్నావని మేము తెలుసుకున్నాము తండ్రి. అయ్యా, యోన ప్రకటనకు నాయన యోన ఎలాంటి వాడు అని కాదు, ఆయన పుట్టివాడా, పొడుగువాడా, అందంగా ఉన్నాడా, నైపుణ్యంగా మాట్లాడాడనేది కాదు, ఆయన నోట నుండి వచ్చిన వార్త యొక్క విలువ ఏంటి అని గుర్తించినటువంటి నాయన నినివే పట్టణస్థులవలే మా భారతదేశము గుర్తించడానికి సహాయం చేయండి. దేవా మీకు వందనాలు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు దేశం మీదకి కరువు వచ్చిన, చిత్తడి పట్టిన, బాధ కలిగిన, శ్రమ వచ్చిన, ప్రార్థించినప్పుడు వారి తెగులు, వారి వ్యాధి, వారి బాధ నేను తొలగిస్తానని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. మా భారతదేశ అధికారులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నిజమైన దేవుడు, యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు, యేసు క్రీస్తు సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు, ఆ సామర్థ్యము కలిగిన వాడని వారు గుర్తించి మొదటగా వారి ఆత్మరక్షణ పొందడానికి, రెండవదిగా దేశ క్షేమం కొరకు నిన్ను ప్రార్థించడానికి ప్రతి నాయకునికి మారు మనసు దయచేయి ప్రభువా. నాయన నినివే రాజులు మారు మనసు పొందినట్లు, నెబుకదనేజరు మారు మనసు పొందినట్లు మా దేశ అధికారులు మారు మనసు పొందడానికి సహాయం చేయి. నినివేలో సామాన్య ప్రజలు మరణానికి శాపానికి భయపడి వారు మారు మనసు పొందారు. మా దేశ ప్రజలు కూడా అయ్యా వ్యతిరేకించే వారు అనేక మంది ఉన్నారు, నిన్ను అంగీకరించే వారు తక్కువ ఉన్నారు ప్రభువా. అనేక మంది నిన్ను అంగీకరించడానికి సహాయం చేయి. మా భారతదేశాన్ని కదిలించండి దేవా, వారి మూఢత్వము నుండి, వారి అజ్ఞానం నుండి విడిపించండి అయ్యా, ప్రతి పాపము నుండి విడిపించండి అయ్యా. రక్షణ మారు మనసు దయచేయి ప్రభువా. వారు చేయుచున్న చెడు క్రియలు మాని పాపములు విడిచి పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగే వారిని మా భారతదేశ ప్రజలను మీరు తయారు చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ రోజు లైవ్ లో పాల్గొందిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి, వారి కుటుంబానికి వారే రాజు, వారే మంత్రి, వారే అధికారి, ఆ కుటుంబ రక్షణ వారి మీదనే ఆధారపడి ఉన్నది అని తెలియజేయడం జరిగింది ప్రభువా. ఈ తెగులు ఏ గుడారము సమీపించకుండా కాపాడండి, సేవకునిగా ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ తెగులు భయంతో ఉన్నారో వారి భార్య బిడ్డలు వారి కుటుంబాలు కాపాడబడడానికి సహాయం చేయండి. కృపా కాపుదలిచ్చి మహిమ పొందండి తండ్రి. ఈ ఆరాధనతో పాటు ప్రపంచవ్యాప్తముగా ఎంతమంది ఆరాధనలు చేస్తున్నారు, ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థనలు చేస్తున్నారు, వారందరినీ కాపాడండి దేవా. ఇదిగో తండ్రి మీకు వందనాలు. అయ్యా ఎదుటి సమయాన్ని దీవించండి అయ్యా. ఈ ప్రార్థనలు పాల్గొందిన బిడ్డలు అయ్యా ఎంతమంది వ్యాధులతో, రోగాలతో, దయ్యాలతో, చీకటితో బాధపడుతున్నారు, యేసు నామమున ప్రతి శోధన తొలగిపోవునుగాక. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావమును చెల్లిస్తున్నాం. కుటుంబాలను, బిడ్డలు కాపాడి ఆశీర్వదించండి. మీ దయ, మీ కనికరం దయచేయండి. ఎదుటి సమయాన్ని దీవించు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.